నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం నమస్కారం సార్ తులారాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఓం శ్రీ గురు ఓం శ్రీ మాతృ నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరు నవంబర్ మాసంలో ముఖ్యంగా తులారాశి వాళ్ళకి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలానే స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు వీళ్ళకి తులారాశి వాళ్ళకి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే పరిశీలన చేస్తే ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అంటే ధనధాన్య లాభం అనేది ఎక్కువగా ఉంటుంది జాతక పరంగా ఏమిటంటే జాతక పరంగా జాతక పరంగా సిక్స్త్ ప్లేస్లో మార్స్ ప్లానెట్ వల్ల ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆర్థిక సంబంధాలని మెరుగుపడటం ఎక్కడైతే రాబడి అనేది ఉంటుందో గతంలో బ్రేక్ అయిందో ఆ రాబడి అంతా కూడా రావటం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే పుణ్య కార్యక్రమాలు చేయటం అంటే ధార్మిక పనులు అన్నీ కూడా అంటే పుణ్యక్షేత్రాల దర్శనం చేయటం అలానే శుభకార్యాలు నిర్వహించటం అలానే బంగారు ఆభరణాలు కొనటం ఆర్థిక పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అని చాలా అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇవన్నీ కూడా గోచార చెప్పబడ్డవి జన్మ లగ్నం వేరు గోచారం వేరు జన్మ లగ్నం అంటే ఏంటంటే మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్ తీసుకుంటే మనం ఏదైతే టైం ఆఫ్ బర్త్ అనేది ఇస్తారో ఆ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మనం చెప్పగలిగేది అది బర్త్ చార్ట్ అంటారు అంటే మనం ఇచ్చిన ప్లేసు లాంగ్ ట్యూడ్ లాట్ ట్యూడ్ తీసుకుని అక్ష అక్షాంశ రేఖాంశాలతోటి మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసి అసెండెంట్ అనేది వస్తుంది అసెండెంట్ అసిండెంట్తో చెప్పేది ఏంటంటే బర్త్ చార్ట్ అంటారు అలానే ఇది గోచార రీత్యా ఏ విధంగా ఉందంటే ఫైనాన్స్ల పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఎక్కువగా ఉంటుంది ఫైనాన్స్ల పరంగా ముందుకు వెళ్ళచ్చు అలానే ఉద్యోగస్తులు కానీ చిరు వ్యాపారులు కానీ అలానే పారిశ్రామికవేత్తలు కానీ సినిమా యాక్టర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థికమైన సంబంధాలు అనేవి బాగా మెరుగుపడే అవకాశం అనేది నవంబర్ మాసంలో ఖచ్చితంగా ఉంది అయితే కొన్ని సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి అంటే మెంటల్ డిప్రెషన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మెంటల్ డిప్రెషన్ విషయంలో చాలా జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఎప్పుడైతే మనకి ఒక విషయం నెగిటివ్ అనేది మనకు యాస్ట్రాలజీ పరంగా ఉంటే ఆ నెగిటివ్ పోవటానికి కూడా మేము ఎంబటే దానికి సంబంధించిన రెమెడీ చదువుతున్నాం అంటే ఏదైతే వీక్ ఉంటామో ఆ వీక్ని మీద స్ట్రాంగ్గా ఉండదని మనం తెలియజెప్తున్నాం టీవీ ద్వారా అలాగా సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సైకలాజికల్ ఇష్యూ లేకుండా వాళ్ళు ప్రాబ్లమేటిక్ లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళ జాతక ప్రకారంగా వీళ్ళు ఫైనాన్షియల్ విషయంలో చాలా ఆర్థిక పరంగా ఒక బిజినెస్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే మరి రాసి వాళ్ళకి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది ఉద్యోగపరంగా వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఏదైతే ఉద్యోగాల్లో ఉద్యోగస్తుల సంబంధించిన విషయాల్లో జాబ్ పర్పస్లో రెండు రకాలు ఉంటాయి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు జాబ్ చేస్తున్న వాళ్ళు లాంగ్ రన్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్కే నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రత్యేకంగా ప్రైవేట్ జాబ్ సంబంధించిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటిదంటే వాళ్ళకి ప్రమోషన్లు రాకుండా వాళ్ళకేమవుతుందంటే జాబ్ నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే జాబ్ బయటకు రావటం అంటే ఏమిటంటే వేరే జాబ్లో బాగా వాళ్ళకి శాలరీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళు ఆ జాబ్ మానేసి వేరే జాబ్కి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఏంటంటే ట్రాన్స్ఫర్లు కావటం ఎక్కువ ఉంటుంది ప్రమోషన్లు రాకుండా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే స్థానచలనం జరుగుతుంటుంది అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రైవేట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికల్లా ఆ జాబ్ నుంచి మారిపోయి వేరే జాబ్లో చేసుకుని కొత్తగా న్యూ ట్రెండ్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు కూడా మనీ పర్పస్ అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ రెవెన్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంటుందో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకు అనుకూలంగా జాబ్ చేస్తున్నారో కొంత గ్రాస్పింగ్ పవర్ వల్ల కొన్ని వివాదాలు ఆర్గ్యుమెంట్స్లో చిక్కుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత కేర్గా ఉండి వాళ్ళు ఏదైతే ఒక క్యాండర్గా వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ హార్ట్గా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు పాజిటివ్ అనేది ఎంప్లాయీ ఎంప్లాయీలకి ఎవరైతే ఉంటారో ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఉందని చెప్పవచ్చు మరి ఈ రాశి వాళ్ళకి వ్యాపారపరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు చాలా రకరకాల నెంబర్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటారు మనకి వరల్డ్లో షేర్ మార్కెట్లని గోల్డ్ సంబంధించిన బిజినెస్ కానీ అలానే మన కిరాణా సంబంధించింది కానీ యాక్చువల్గా ఏమిటంటే క్లాత్ షోరూమ్స్ వాళ్ళు కానీ ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగస్తులు ఉంటారు ప్లస్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ బిజినెస్ వాళ్ళు కూడా అదే జాబ్ అనుకొని అదే బిజినెస్లోకి ఉంటారు యాక్చువల్గా అయితే కొంతమంది ఎడ్యుకేటెడ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది బిజినెస్లో ఉంటారు సాధారణంగా ఎందుకంటే వాళ్ళకి జాతక పరంగా ఏదైతే మనకు టెన్త్ ప్లేస్ అనేది ఏంటంటే బర్త్ చార్ట్ని బట్టి టెన్త్ ప్లేస్లో ఈ వ్యాపారం చేయాలి ఈ ఉద్యోగం చేయాలని మెన్షన్ అవుతుంది యాక్చువల్గా అయితే అలాంటి వ్యాపారం చేస్తేనే మనకు అనుకూలంగా ఉంటుంది దానికి నెగిటివ్గా ఏదన్నా చేశావు ఆ వ్యాపారం అనేది కలిసి రాదు అందువల్లే మనకి బర్త్ చార్ట్ చూపించుకోమంటారు ఎందుకంటే బర్త్ చార్ట్ చూపించుకొని నువ్వు ఏ బిజినెస్ చేస్తావు ఆ బిజినెస్ అయితేనే నీకు అనుకూలంగా ఉంటుంది ఒక్కొక్క ప్లానెట్ అనేది ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంటుంది ఇండికేషన్ ఇస్తుంటుంది ఆ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ జాబే ఆ వ్యాపారమే చేయాలి అలాంటి చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళకి వ్యాపారస్తులకి ఈ రాసి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలో డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా పార్ట్నర్షిప్ వ్యాపారము తీసుకోవచ్చు అలానే వర్కింగ్ పార్ట్నరు తీసుకోవచ్చు క్యాపిటల్ అమౌంట్ పెట్టే పార్ట్నర్షిప్ కూడా తీసుకోవచ్చు అయితే ఒక ముఖ్యమైన విషయం ఇందులో అందరూ నోట్ దిస్ పాయింట్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ బిజినెస్ కలుపుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మా ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకి సోదరులను మాత్రమే తీసుకోవాలి అవుటర్స్ అనేవాళ్ళు తీసుకోకూడదు అంటే ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళకి బ్రదర్ సిస్టర్స్ కొంతమంది ఉంటారు దగ్గరగా బ్లడ్ రిలేషన్ అంటారు ఆ బ్లడ్ రిలేషన్ వాళ్ళని మాత్రమే ఇన్వాల్వ్మెంట్ చేయాలి అప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేశారనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటాయి అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా సార్ మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వాళ్ళకి నెలలో ఎలా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గతంలో ఎవరికైతే మనకి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి అంటే లాంగ్ రన్లో డిసీజెస్ కొన్ని ఉంటాయి మనకు సాధారణంగా జనరల్గా ఏంటంటే షుగరు బీపీ ఇలాంటివన్నీ కూడా లాంగ్ రన్లో ఉంటాయి థైరాయిడ్ ఒకటి బ్రోంకటైస్ ఒకటి ఆస్తమా సంబంధించిన విషయాల్లో కొంత లాంగ్ రన్లో ఉంటాయి కొన్ని అలాంటి డిసీజ్ వాళ్ళు కొంత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే లాంగ్ రన్లో కొన్ని డిసీజెస్ వస్తాయి కాబట్టి ఆ డిసీజెస్ గురించి కొద్దిగా బాధపడే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళ కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ కావటం మెడిటేషన్ చేయటం టెన్షన్స్ గురి కాకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్ అంటే ఏదైతే వస్తుందో దాన్ని ప్రికాషన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్ ఆఫ్ షుగర్ పెరిగింది అనుకోండి ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మెడిటేషన్లోకి వెళ్ళటం భగవంతుడి యొక్క ధ్యానంలోకి వెళ్ళటం టెన్షన్స్ అనేవి తగ్గించుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా ఈ రాసి వాళ్ళకి ఏంటంటే చిల్డ్రన్ సంబంధించిన వాళ్ళ అంటే వాళ్ళ పిల్లల యొక్క డెవలప్మెంటు వాళ్ళు ఎలా హౌ టు డెవలప్మెంట్ మరి వాళ్ళ యొక్క మ్యారేజ్ ఎలా అవుతుంది అంటే మ్యారటల్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుంది అలానే సేమ్ వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ అబ్రాడ్లో ఉంటే ఎలాంటి పరిస్థితులు వాళ్ళు అట్మాస్ఫియర్ అనేది ఎదుర్కొంటున్నారు అలాంటి సిచ్యువేషన్ కొంత టెన్షన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఓసీడీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గైనకాలజీ గైనక్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా ఇలాంటి వాళ్ళు కూడా టెన్షన్ గురి కాకూడదు దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగా దానికి అనుకూలంగా వాతావరణాన్ని ఏంటంటే అట్మాస్పియర్ని క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని మనం మనం మన చేతుల్లో మనం సగం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనో దాన్ని మనం క్రియేట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి అన క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే సార్ మరి ఈ రాశి వివాహాల కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు లేకపోతే వివాహాలు అయిన వాళ్ళకి కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ మంత్ భార్యాభర్తలో వైఫ్ అండ్ హస్బెండ్ మందిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందనంటే ఒక అమ్మాయి ఒక నూతనంగా ఒక ఇంట్లోకి వెళ్ళిందనుకోండి ఒక భర్త స్థానంలోకి వెళ్ళంగానే అలా వివాహం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే గొడవలు జరిగే సందర్భం ఎక్కువగా ఉంటుంది అలానే ఒపీనియన్స్లో కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఇంకో అభిప్రాయాన్ని ఏకీభవించడం అనేది కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది అది కాంప్రమైజింగ్ చేసుకోవటమే అంటే ఇగో ప్రాబ్లమ్స్ తగ్గించి కాంప్రమైజ్ చేసుకోవాలి అంటే వీళ్ళకి ఏంటంటే ఇగో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇగో అనేది బాగా ఎక్కువగా వస్తుంటుంది అంటే మానసికంగా దృఢంగా ఉండలేరు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఆ సమస్యని ఎలాగ మనం సాల్వ్ చేసుకోవాలి హౌ టు సాల్వ్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అందువల్ల ఏమిటంటే వాళ్ళు ఆ ఇగో ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవాలి ఎందుకంటే ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే సెకండ్ పాయింట్ ఏమిటంటే మ్యారేజ్ కాని వాళ్ళు అంటే మేల్ ఫీమేల్కి మ్యారేజ్ అనేది కావాలని మనం మ్యారేజ్ బ్యూరోలో ఇస్తుంటాం సంబంధాలు అనేవి చూస్తూ ఉంటారు యాక్చువల్గా ఈ సంబంధాలు చూడటంలో వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదుర్కోబోతున్నారంటే సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితులు అంటే సుమారుగా ఎగ్జా ఎంగేజ్మెంట్ జరగటం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఒపీనియన్స్లో తేడా రావటం వల్ల క్యాన్సలైజేషన్ జరగడం ఎక్కువగా ఉంటుంది అంటే క్యాన్సల్ కావటం ఎక్కువగా జరుగుతుంటుంది దానివల్ల సైకలాజికల్ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళు సైకలాజికల్ ఫీలింగ్గా ఒక సంబంధం మనం కలవలేకపోతే ప్రాబ్లం వస్తే ఇంకో సంబంధం కలిసే అవకాశం ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడు కూడా భగవంతుడు అనేది ఒకటి ఒక ప్రాబ్లం వస్తే దానికి ఒక రెక్టిఫై ఇచ్చే అవకాశంగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రపంచంలో అందువల్ల ఏమిటంటే ఆ సంబంధం కుదర కుదరకపోయినా కూడా వేరే సంబంధం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతగా స్ట్రగుల్ పడాల్సిన పనేం లేదు అయితే ఏంటంటే సంబంధాలు అయితే క్యాన్సల్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే సార్ మరి ఈ రాశి వాళ్ళు ఏ దేవుని పూజిస్తే బాగుంటుందంటారు పర్టికులర్గా ఈ తులారాశి వాళ్ళు ఏ దేవుని పూజిస్తే మంచి జరుగుతుందంటారు తులారాశి వాళ్ళు పర్టికులర్గా నవగ్రహాల యొక్క ఆరాధన చేయాలి మనకి ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి వైకానస శాస్త్రం పాంచారాత్ర శాస్త్రం శైవ ఆగమ శాస్త్రాలు ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి ఈ ఆగమ శాస్త్రం ప్రకారంగా మనకి ఎక్కడైనా సరే శివాలయం అనేది ఒకటి ఉంటుంది ఆ శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలను ప్రదర్శన చేయటం వల్ల మనకి మానసికంగా శాంతి అనేది జరుగుతుంటుంది అది ఫస్ట్ పాయింట్ అంటే రోజు కూడా దేవాలయం దర్శించి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే వీళ్ళు ప్రత్యేకంగా గోధుమలు బియ్యం అనేది దానం చేయాలి ఎందుకంటే సూర్యుడు భగవానుడి యొక్క అనుగ్రహము కావాలి అలానే చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి ఎందుకంటే రవిచంద్రుడు అనేవాడు ప్రత్యక్ష దైవాలను అర్థం అందువల్ల రవిచంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అలానే సూర్య నమస్కారాలు చేయటం సూర్య నమస్కారాలు చేయటం కూడా బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తే కూడా మనకి జీవితంలో ఏంటంటే రెసిస్టెన్సీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది చంద్ర చంద్రభగవాను అంటే మానసికంగా ధైర్యాన్ని ఏర్పరచడానికి చంద్రభగవానుడు అంటే మూన్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసేది అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ అలానే సన్ ప్లానెట్ కూడా హెల్త్ ఇష్యూస్ అందువల్ల రవిచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందితే వీళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఖచ్చితంగా అమ్మ థ్యాంక్ యూ గురువు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్కారం